Subscriber to my YouTube channel. September 19 batch, Eroja start and we started with the first class. This is a spoken English course for Telugu medium students. Everaithe complete ga nerchukovalanukuntunaro vaala kosam. Ippudu manam edaina bhasha nerchukovalanukuntunnam. Say for example meer Tamil, Marathi, Kannada, you know, mee matrubhasha kaakunda vere edaina bhasha nerchukovalanukunte manam aa pranthamlo undi mana friends tho maatlaadi vaalu maatlaade maatalni catch chesi నిత్యావసరాలని ఎలా మాట్లాడుకోవాలని నేర్చుకుని ఆ భాషలో సినిమా సీరియల్ చూసి మనం నేర్చుకుని అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం మేబీ 9 మంత్స్, 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఉండి మనమే ఆ భాష మాట్లాడడం స్టార్ట్ చేసేస్తాము. దీన్ని మేనేజింగ్ కమ్యూనికేషన్ విత్ దట్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే మనం ఓన్లీ కమ్యూనికేషన్ని మేనేజ్ చేస్తున్నాం ఆ లాంగ్వేజ్లో. కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు కూడా చాలా గ్రాడ్యుయేట్స్, చాలా చదివిన వాళ్ళు, అది ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళు కూడా 87% స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఇంగ్లీష్తో మేనేజ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మోస్ట్ లైక్లీ మీరు కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మేనేజ్ చేస్తున్నారు. లైక్ మేబీ ఇఫ్ యూర్ స్పీకింగ్ తమిళ్, కన్నడ, మరాఠీ ఓర్ ఉర్దూ, అది ఎలా మేనేజ్ చేస్తారో ఇది కూడా బహుశా అలానే మేనేజ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏముంటుంది? ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటుంది. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే మన ఒపీనియన్, మన అవసరం, మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో ఆ ఎక్స్ప్రెషన్ని కరెక్ట్ గ్రామర్ స్ట్రక్చర్తో వితౌట్ ఎనీ ఆబ్స్ట్రక్షన్ స్మూత్గా చెప్పి వినినవాడు కూడా నువ్వు ఏమనుకున్నావో అది అలానే అర్థం చేసుకోగలుగుతున్నాడు. సో దీన్ని మనం ఫ్లూయెన్సీ అంటాము. కొందరు ఫ్లూయెన్సీని ఇంగ్లీష్ నాన్ స్టాప్గా మాట్లాడడం, టకటకటగా మాట్లాడిస్తున్నారు అట్లా చూస్తారు. నో, ద పాయింట్ ఈస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ని మనం ఫ్లూయెన్సీ అంటున్నాము. అంటే మనలో ఉన్న భావాలని, మన అవసరాలని, మన అభిప్రాయాలని మనం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది స్మూత్గా రావాలి, కరెక్ట్ గ్రామర్తో రావాలి. అంటే ఆ భాష పైన మంచి గ్రిప్ ఉంది. మీ మాతృభాష పైన మీకు ఎంత మంచి గ్రిప్ ఉందో ఈ భాష పైన కూడా మీకు అంతే గ్రిప్ ఉంది. దీన్ని ఫ్లూయెన్సీ అంటాము. మీ అవసరం ఏంటి? ఫ్లూయెన్సీ మేనేజింగ్ కమ్యూనికేషన్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు కమ్యూనికేషన్ మేనేజ్ చేస్తున్నారు. యూ కెన్ రీడ్, యూ కెన్ రైట్, యూ కెన్ అండర్స్టాండ్. కానీ మీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మీరే మాట్లాడాలన్నా, మీరే రాయాలన్నా. మాట్లాడడం రాయడం ఏంటి? ఎక్స్ప్రెషన్, యాక్టివిటీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో చాలా మందికి ఉన్న ప్రాబ్లం స్పీకింగ్, రైటింగ్ ఉంటుంది. రీడింగ్ ఓకే, లిస్నింగ్ కూడా ఓకే, అండర్స్టాండింగ్ ఓకే, ఫైన్, దే కెన్ మేనేజ్. సో మేనేజింగ్ స్టేజ్ నుంచి ఫ్లూయెన్సీ స్టేజ్ వరకు ఎట్లా పోవాలి? దీన్నే మేము కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్, అండ్ దట్ ఈస్ వాట్ వీ స్టార్టెడ్ టుడే. ఈరోజు మేము స్టార్ట్ చేసి ఫస్ట్ క్లాస్ నేర్పించింది దాని గురించి. సో ఎలా చేస్తాము అంటే, ఒక వ్యక్తి ఒక భాష నేర్చుకోవాలంటే 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఉంటుంది. ఆ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఏంటంటే, యూ స్టార్ట్ విత్ గ్రామర్. గ్రామర్ నుంచి వి గో టు అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రిమెంబరింగ్ టెక్నిక్స్, తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, మంచి శాతంగా వొకాబులరీ, ఉట్టి వొకాబులరీలోనే మేము 5 లెవెల్స్ ఆఫ్ వర్డ్స్, అంటే విల్ లెర్నింగ్ లైక్ అబౌట్ 1500 వర్డ్స్. అది కాకుండా ఫ్రేసల్ వర్బ్స్, ఫ్రేసల్ వర్బ్స్ అలోన్ వీఆర్ లెర్నింగ్ లైక్ యూనో మోర్ దెన్ 600 ఫ్రేసల్ వర్బ్స్, మోర్ దెన్ 600 ఫ్రేసల్ వర్బ్స్. దెన్ వీఆర్ లెర్నింగ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇలా 5 లెవెల్స్ ఆఫ్ వొకాబులరీ, వర్డ్స్, ఫ్రేసల్, ఎక్స్ప్రెషన్. ఇది జస్ట్ వొకాబులరీ ట్రైనింగ్ మాత్రమే. అంటే ఈ మాత్రం చేసి ఉండాలి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? వొకాబులరీ చేసి, రైటింగ్ చేసి, లిస్నింగ్ చేసి, స్పీకింగ్ వరకు రావాలంటే ఇంత పని చేసి ఇక్కడ వచ్చేటప్పుడు అప్పుడు ఫ్లూయెన్సీ వస్తుంది. మీరు యూఆర్ నాట్ మేనేజింగ్ కమ్యూనికేషన్, యూఆర్ అ ఫ్లూయెంట్ స్పీకర్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్, ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ రైటర్ ఈ స్థాయికి వస్తారు. ఈ పని నేను చెప్పిన పని ఒక స్టూడెంట్, ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, మేబీ స్కూల్ స్టేజ్లో అతను చదువుతున్నాడు, రాస్తున్నాడు, ఆన్సర్స్ అవుతున్నాడు, టెస్ట్, క్విజ్, యాక్టివిటీస్, పబ్లిక్ స్పీకింగ్, ప్రాజెక్ట్స్, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఇవన్నీ ఎక్కడో కవర్ అవుతుంది. ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి మంచి సౌకర్యాలు దొరకకపోవడం వల్లనో, మంచి టీచర్ దొరకకపోవడం వల్లనో, వారు ఇట్లాంటి కాన్సెప్ట్ ఉందని అవగాహన లేకపోవడం వల్ల ఏం చేస్తుండ్రు? మళ్ళీ ఇవన్నీ మిస్ అవుతుండ్రు. నేను ఇవన్నీ చేపిస్తా అంటున్నాను. నాకు 9 మంత్స్ టైం కావాలి. నేను 1 మంత్ స్పోకెన్ ఇంగ్లీష్, 2 మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు కాదు. నేను అట్లాంటి మనిషి కాదు. నేను అట్లా చెప్పా, 1-2 మంత్స్ ఎట్లా వస్తుందండి? వస్తుందా? మరి ఎవరైనా చేసిండ్రు అట్లా? అట్లా చేయలేము. మీరు నేర్చుకోలేరు. బికాజ్ ఇంత పని ఉంది. ఇంత పని నేను చేపిస్తాను. అది 9 మంత్స్ కానీ 10 మంత్స్ కానీ నేను చేపిస్తాను. మీరు ఈ పని, అవును సార్ మాకు అర్థమైంది, ఓకే మాకు ఎందుకు ఇంగ్లీష్ రాలని అర్థమైంది, ఆబ్వియస్లీ మాకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది, మేము సాల్వ్ చేయాలనుకుంటున్నాం, ఈ సాల్వ్ చేయాలంటే ఇంత పని ఉంది, ఈ పని నేను చేస్తాను, మీ కోర్స్ నేను చేరుతాను. మీ కోర్స్ చేరి మీరు చెప్పిన విధానంగా మేము డైలీ వీడియోస్ చూస్తాము. నేను డైలీ 1, 2, 3, 4 అని పంపిస్తాను. ఈరోజు నేను ఆల్రెడీ 1 పంపించేసాను. ఓకే, ఇలా నేను పంపిస్తాను, మీరు ఇలా చూసి నేను హోంవర్క్ చెప్తాను. ఆ హోంవర్కే మీరు మిస్ అయిన పని. ఆ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ చేశాడు, మీరు చేయలేదు ఈ పని. నేను ఇప్పుడు మీతో చేపిస్తే ఇప్పుడు మీరు ఇద్దరు ఈక్వల్ అయిపోతారు. ఈ పని నేను మీతో చేపిస్తున్నాను. ఈ పని
చేయాలి అని చెప్పి మీరు కోర్స్ చేస్తే ఎస్ ఐ ప్రామిస్ యూ మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ నేను ప్రామిస్ చేస్తాను. సో గైస్ లైఫ్లో అందరికీ సెకండ్ ఛాన్స్ రాదు, ఇది ఒక మంచి అవకాశం. ఎవరు 9 మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాలి తెలుగు ప్రజలు కానీ ఎవరు ఆలోచిస్తలేదు. నేను చేస్తున్నా బికాజ్ నాకు తెలుసు తెలుగు మీడియం స్టూడెంట్కి ఏం ప్రాబ్లం ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం ఇబ్బంది పడతారు, ఎంత హెల్ప్లెస్నెస్ ఉంటారు, హోప్లెస్ ఉంటుంది, షేమ్ ఉంటుంది, ఎంబరాస్మెంట్ ఉంటుంది, నాకు తెలుసు. ఇవన్నీ సాల్వ్ చేయాలంటే ఇంగ్లీష్ చెప్పాలి ఇంగ్లీష్ చెప్పాలి ఇంగ్లీష్ చెప్పాలి అట్లా కాదు. ఇంత పని ఉంది, ఇంత పని వీలు చేస్తే ఇప్పుడు నన్ను నేను ఎట్లా సృష్టించుకోవాలి ఒక వ్యక్తిలో, ఓకే ఈ పని చేస్తాం, ఆ పని ఏంటి అని అలా కనుక్కొని సృష్టించిన కోర్స్ ఈ కోర్స్. ఓకే సో ఇట్ వర్క్స్. మీరు నాతో పని చేస్తా అంటే నేను మీతో పని చేస్తాను, మన ఇద్దరం కలిసి పని చేస్తే మనము ఇమాజిన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అందరం మనం మంచిగా ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ నేర్చుకోగలిగి అందరు మంచిగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయగలిగితే ఎన్ని లీడర్స్ తయారవుతారు. ప్రపంచంలో మొత్తం ఎక్కువ శాతం నాలెడ్జ్ ఇంగ్లీష్లో ఉంది, ఆ నాలెడ్జ్ అంతా మనకే యాక్సెస్ దొరికినట్టు మీరు ఎన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ డియర్ వన్స్, మీ లవ్డ్ వన్స్కి మీరు ఎన్ని అవకాశాలు కలగజేయచ్చు. సో ఐ డోంట్ సీ దిస్ యాజ్ అ కోర్స్, ఇది ఒక కోర్స్ లాగా నేను చూడా, ఇది ఒక రెవల్యూషన్ లాగా నేను చూస్తాను. ఇట్స్ అ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది టీచింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, మీ లైఫ్ మారుతుంది. అండ్ నేను దానికి కారణం ఉండాలనుకుంటున్నాను. ఐ లవ్ మై జాబ్, ఐ లవ్ టీచింగ్, అండ్ నాకు తెలుసు తెలుగు మీడియం స్టూడెంట్స్ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి, అండ్ ఐ లవ్ సాల్వింగ్ ప్రాబ్లమ్. సో నేను ఈ కోర్స్ చేశాను. సో నేను ఒక్కడిని అడిగేస్తే సరిపోదు, మీరు కూడా అడిగేయాలి, మీరు ఈ హోంవర్క్ చేయాలి. ఈ కోర్స్ 9 మంత్స్ ఉంటుంది, ఈ కోర్స్ ఫీజ్ 5,000 రూపీస్. ఈ కోర్స్ మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయ్యి చేరాలంటే నేను కమిట్మెంట్ 3 అడుగుతాను. నాకు ఐ నీడ్, మీరు టైం ఇవ్వాలి ఫస్ట్, డైలీ 2 to 3 hours టైం ఇవ్వాలి. ఫీజ్ ఇస్ 5,000 రూపీస్. ఎస్ యూ హ్యావ్ టు పే మనీ ఆల్సో, బికాస్ దట్ ఈస్ అ సైన్ ఆఫ్ కమిట్మెంట్. కమిట్ ఉన్నోడు అన్ని టైం ఇస్తారు, మనీ ఇస్తారు, ఎఫర్ట్ కూడా ఇస్తారు. డైలీ ఒకటి కోర్స్ చేరినా కాదు, డైలీ మీరు హోంవర్క్ చేయాలి. ఇది 3 మీరు ఇస్తా అంటే నేను మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫెషన్స్ ఇస్తాను. ఇది అర్థం చేసుకుని మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయ్యి మీకు కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలియాలన్నా లేదు కోర్స్ చేరుతామని మీరు కమిట్మెంట్ ఉంటే నాకు కింద, సార్ దిస్ ఇస్ మై నేమ్, నేను September 19 బ్యాచ్ స్టార్ట్ జాయిన్ అయితా, ఐఎమ్ కమిటెడ్ స్టూడెంట్ అని నాకు మెసేజ్ పెట్టండి. అలా మీరు మెసేజ్ పెడితే నేను ఈ రోజు జరిగిన ఫస్ట్ క్లాస్ నేను మీకు పంపిస్తాను. రేపు నేను సెకండ్ క్లాస్ పోస్ట్ చేస్తున్నాను. సో ఈ రోజే మీరు చేరడం మంచిది, బికాస్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. ఓకే సో గైస్ కమిటెడ్ స్టూడెంట్ అయ్యి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా, నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతా, నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్ మాకు అర్థమైంది, దిస్ ఇస్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ మేము వెతుకుతుంటున్నాం, మేము చేస్తాం సార్ అండ్ కమిట్మెంట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కింద ఉంది, మెసేజ్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఐ సీ ఇన్ ద కోర్స్. బై.